మధ్య మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ నైన్ వన్ పాయింట్ వన్ వద్ద మీ రేడియో సిటీ పోర్టుగాడు రాయిట్ నా మాట్లాడుతున్నది నైన్టీ ఎంఎల్ టీమ్ తో అండ్ సౌత్ సల్మాన్ కార్తిక్ బ్రో వెల్కమ్ టు రేడియో సిటీ నైన్ వన్ పాయింట్ వన్ ఇంకా మార్చలేదా అను బ్రో వెల్కమ్ బ్యాక్ టు రేడియో సిటీ నైన్ వన్ పాయింట్ వన్ థ్యాంక్ యూ బ్రో హై ఎవ్రీబడి అద్భుతమైన పాటని ఖచ్చితంగా అబ్బాయిల కోసం ఈ పాటనిస్తున్నారు అమ్మాయిల వైపు బాణ సంధిస్తూ కొత్త డైరెక్టర్ వెల్కమ్ టు టాలీవుడ్ సార్ అండ్ అలాగే రేడియో సిటీ సో మచ్ శేఖర్ రెడ్డి గారు ఈ పాట టైటిల్ మీరు చెప్పాలి వినిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిల వినిపించుకోరు ఎంత చెప్పినా ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనం అని పాట వినిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్తే నైట్ టెంబల్ తో రెడీ అయిపోతాం బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ మ్యాంగో మ్యూజిక్ స్టేచ్యూ శేఖర్ రెడ్డి ఎర్ గారు దిగిపోయారు చావా దిగిపోయారు నిజంగా పడిందా మీకు ఈ పాట మీకు వినిపించినప్పుడు ఫస్ట్ టైం పడకపోయినా ఓ పడకపోయినా వన్ ఎయిటీ పడింది కార్తికేయ నా మూవీ నైన్టీ ఎంఎల్ రీసెంట్గా టీజర్ రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ మా మూవీలో మేము ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ వినిపించుకోరు వినిపించుకోరు సాంగ్ ఈరోజు లాంచ్ చేసాము మ్యాంగో మ్యూజిక్లో అవైలబుల్ ఉంది సో ప్లీజ్ డూ వాచ్ ద సాంగ్ అండ్ వే గెటింగ్ క్రేజీ రెస్పాన్స్ ఆల్రెడీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఈ మూవీలో అన్ని సాంగ్స్ అలాగే ఉండబోతున్నాయి ఎస్పెషల్ థ్యాంక్స్ టు అనుప్రూబెన్ సార్ ఫస్ట్ టైమ్ ఐమ్ వర్కింగ్ విత్ అనూప్ సార్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఐ కెన్ ఆయన ఇన్ని సాంగ్స్ ఇన్ని మూవీస్ చేసిన ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆల్బమ్ అని సో థ్యాంక్ యూ సార్ అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు అమేజింగ్ లిరిక్స్ అండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు ఈ సాంగ్కి సో ఇట్స్ అమేజింగ్లీ కొరియోగ్రాఫ్డ్ అమేజింగ్లీ కంపోజ్డ్ అండ్ అన్నీ కుదిరాయి ఈ సాంగ్కి సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ సాంగ్ ఏ ఏజ్ ఎంతవరకు రీచ్ అవుద్దో చూద్దామని ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ సాంగ్ ఆల్సో బ్యూటీ టిని మొత్తం ఎఫ్బి లైవ్లో నా షేర్ చేస్తుంటారు కానీ లైఫ్ షేర్ చేసుకునే వాడికి మాత్రం స్పేరు చెయ్యలేరు కాస్త టైం స్పేర్ చెయ్యలేరు నా ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఎక్స్ హండ్రెడ్ మ్యాంగో మ్యూజిక్తో అసోసియేట్ అయి ఉన్నాం అండ్ అందులో పిల్లారా సాంగ్ ఎందుకు మా ప్రొడక్షనే అది కూడా అండ్ ఇప్పుడు మళ్ళీ మా ప్రొడక్షన్లోనే అండ్ పిల్లారా సాంగ్ మీకు తెలుసు అది ఎంత హైట్స్కి వెళ్ళిందో సో మ్యాంగో మ్యూజిక్ అండ్ మై అసోసియేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ రియలీ మంచి సెంటిమెంట్ కూడా సో మళ్ళీ మా ప్రొడక్షన్లో నేను హీరోలాగా చేస్తూ మళ్ళీ మ్యాంగో మ్యూజిక్తో అసోసియేట్ అయ్యి మేము సాంగ్స్ రిలీజ్ చేయడము సో విఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఇప్పుడే నేడియో సిటీ నైంటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎంలో ఎంఎల్ సాంగ్ వినిపించుకోరని సాంగ్ లాంచ్ చేశాము గ్యాడింగ్ అమేజింగ్ రెస్పాన్స్ అండ్ ఇట్స్ డెడికేటెడ్ టు స్పెషలీ ఆల్ ద బాయ్స్ చంద్రబోస్ గారు ఈ సాంగ్ రాశారండి సచ్ సచిన్ అమేజింగ్ లిరిక్స్ అండ్ చాలా ఈజీ వర్డ్స్ అండ్ ఎట్ ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది ఒక మెసేజ్ ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ సాంగ్ పాడిన సింగర్ రాహుల్ సిప్లీగంజ్ సో కీప్ లిక్స్ కీప్ లిజనింగ్ టు మ్యాంగో మ్యూజిక్ వినిపించుకోరు సాంగ్ ఫ్రమ్ నైన్టీ ఎంఎల్ మ్యాంగో మ్యూజిక్ లవర్స్ మా నైన్టీ మూవీ సాంగ్ రిలీజ్ అయింది వినిపించుకోరు వినిపించుకోరు అమ్మాయిలు అసలే వినిపించుకోరని సో అమ్మాయిలకి హెనెస్ట్గా ఈ సాంగ్ కాదు అమ్మాయిలు అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సాంగ్ ఇది అండ్ ఈ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు అండ్ ఒక మంచి సాహిత్యాన్ని ఇచ్చారన్న అండ్ ఈ సాంగ్ వచ్చేసి సినిమాలో హీరోయిన్ హీరో మాట వెనక్కిపోయినప్పుడు అలాంటి సందర్భంలో వస్తుంది అండ్ ఇది అందరికి రిలేట్ అయ్యేలా ఉంటుంది సో చాలా జోషుల్గా ఉంటుంది సాంగ్ ఎంత జోషుల్గా ఉంటుందో మూవీ కూడా ఎంత జోషుల్గా ఉంటుంది అండ్ ఇలాంటి ఒక సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది అండ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మ్యాంగో మ్యూజిక్ ఈ సాంగ్ అంతా కూడా ఒక కమర్షియల్గా మంచి సెట్ వేసేసి ఒక దాబా లాగా చేసి షూట్ చేసాం ఇది సో జానీ మాస్టర్ వచ్చేసి దీనికి కొరియోగ్రాఫ్ చేశారు చాలా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేస్తారు మాస్టర్ అంటేనే ఆయన ఒక సాంగ్లో కంటెంట్ని కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటారు ఆయన అంటే ఏదో డాన్స్ వేయిద్దాము మిలికలు తిరుగుదాము ఇలాంటిది కాకుండా సాంగ్లో ఒక స్టోరీ చెప్పాలని దాన్ని ఒక అద్భుతంగా ఆయన కొరియోగ్రాఫ్ చేస్తారు సో హిడ్ ఎడి హీడి ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ రాహుల్ గంజ్ స్పెషల్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ నేమ్ బిగ్ బాస్కి ఎంటర్ అయ్యే ముందు రోజు ఆయన ఈ పాట పాడారు అండ్ వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ జబ్ హిట్ ఈజ్ ఎడిట్ ఆయన వాయిస్తోని ఆ సాంగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ రాహుల్ గారు బిగ్ బాస్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ అండ్ లాస్ట్లీ నేను మెన్షన్ చేయాల్సిన నేమ్ ఉందంటే అనూప్ గారు అనూప్ గారు ఈ నా సినిమాలో ఈ సిక్స్ సాంగ్స్ యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే అనూప్ గారిని సార్ ఇది సిచ్యువేషను అని చెప్పగానే టకీమైన అలా గిటా గిటార్ తీసుకుని ఆ టకాటక వాయించగానే ఆ సాంగ్ వస్తుంది సో ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన నాకు సాంగ్స్ ఇవ్వడానికి బట్ ఇచ్చిన ప్రతి సాంగ్ ఆల్బంలో మీరు ఏ సాంగ్ విన్నా కానీ ది బెస్ట్ సాంగ్ అంటారు సో అంత బాగా ఇచ్చారు సో నైంటీ వన్ ఇస్ పక్కా కమర్షియల్ మూవీ అని చెప్పడానికి నా అనూప్రబెన్స్ గారు మ్యూజిక్ చాలా యాడ్ అవుతుంది అండ్ ఈ వినిపించుకోరు వినిపించుకోరు సాంగ్ మీకు ఎంత బాగా నచ్చుతుందో అండ్ ద కమింగ్ ఆల్ సాంగ్స్ ఆల్సో అంత బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను శేఖర్ రెడ్డి రెడ్డి ఎరా నైంటీ ఎంఎల్ మూవీ డైరెక్టర్ని నేను ఈ మూవీతో ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నాను అండ్ దట్ ఈజ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ బ్యానర్లో ఆఫ్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ వాళ్ళు చేస్తున్న సెకండ్ మూవీ ఇది అశోక్ రెడ్డి గుమ్మకొండ గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ కార్తికేయ గారు హీరో సో ఆఫ్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ ఆ బ్యానర్లో నైన్టీ ఎంఎల్ ఒక మూవీ వస్తుందంటే అది ఎంత హైప్లో ఉంటుంది మీరు జస్ట్ ఇమాజిన్ అండ్ ఇట్స్ ఎ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ హిలీనెస్ ఫన్ ఉంటుంది ఈ మూవీలో మీరందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది సో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైనర్ వచ్చేయండి హై ఆల్ దిస్ రోడ్ నేను మీ తెలుగు ఈ ఇన్ని ఇన్ని రోజులు మీరు నన్ను ర్యాపర్గా చూసినారు ఇప్పుడు ఎంఎల్ మూవీలో నేను యాక్టర్గా చేస్తారా నన్ను అండ్ నైన్టీ ఎంఎల్ మూవీకి నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది శేఖర్ రెడ్డి రా గారికి ఎందుకంటే ఒక ర్యాపింగ్ సైడ్ నన్ను చూసినారు కొన్ని యాక్టింగ్ సైడ్ అనేది ఈ మూవీలో డెబ్యూగా నేను ఇంట్రడ్యూస్ అయిపోతున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వినిపించుకోని వినిపించుకున్న సాంగ్ అనేది అమేజింగ్ కథార్ నాక్ సాంగ్ ఇది అండ్ ఈ సాంగ్లో నేను కూడా కార్తీక్ పక్కన ఉండి ఆయన స్క్రీన్ స్క్రీన్స్పై షేర్ చేసుకున్నాను యాజ్ అ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నాను ఈ మూవీలో సో నాకు చాలా హ్యాపీ ఉంది ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నాం అది కూడా నేను ఈ సాంగ్లో ఉండడం కూడా నాకు కూడా చాలా హ్యాపీ ఉంది అండ్ ఇక సార్ అనుప్రభింద్ సార్ ఆయనతో చాలా జర్నీ చేసి వచ్చాను సో నేను చేస్తున్న ఈ ఫస్ట్ డెబ్యూ మూవీలో సార్ మూవీ మ్యూజిక్ ఇవ్వడం అండ్ కార్తిక్ మోస్ట్ హంబుల్ గాయ్ అంటే అందరూ సినిమాలలో ఇట్లా చెప్తున్నారని కాదు ఆనెస్ట్గా చెప్తున్నాను ఈజ్ ద మోస్ట్ సింపుల్ మోస్ట్ హంబుల్ ఎవర్ మెట్ ఒక యూనో ఒక యాక్టర్గా ఇస్ బీన్ రిసీవ్ లాడ్ ఆఫ్ అకలైట్స్ బట్ ఈ మూవీలో ఐఎమ్ బీన్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ చాలా హ్యాపీగా ఉంది అండ్ వినిపించుకోరు సాంగ్ మీరు వినండి ఖాళీ వింటనే ఉంటారు అంతే థ్యాంక్ యూ